हाई फ्रेंड्स अंदर नमस्कार इधर चूसुदे करीमनगर सिटी ओक विवन अटो मैं प्रसेंट करीमनगर सिटी एंट्रेंस उन्मन इधे एंट्रेंस वे निजामाबाद नीचे करीमनगर वस्तना एंट्रेंस इधे मे अंदर तेज उठी करीमनगर सिटी वे ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న నగరం తెలంగాణలో అదే విధంగా కరీంనగర్ స్మార్ట్ సిటీ కూడా తెలంగాణలో ప్రెజెంట్ చూసుకున్నట్లయితే ఇటు హైదరాబాద్ వరంగల్ తర్వాత ఎక్కువగా అభివృద్ధి చెందుతున్న నగరం కరీంనగర్ ఈ కరీంనగర్ వచ్చేసి మనకు హైదరాబాద్కు సుమారు 150 నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఉండాలంట అప్రాక్సిమేట్లీ. అదే విధంగా వరంగల్కు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది కరీంనగర్ సిటీ వచ్చేసి. ఇక మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే కరీంనగర్ వచ్చేసి గ్రానైట్కు చాలా ఫేమస్ అన్నట్టు కరీంనగర్ గ్రానైట్. ఈ కరీంనగర్ గ్రానైట్ వచ్చేసి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు ఇకంచలి సరఫరా అవుతది అన్నట్టు చాలా ఫేమస్ అన్నట్టు. దీనికి గ్రానైట్కు చాలా ఫేమస్, కరీంనగర్ చుట్టుపక్కల గ్రానైట్ ఫేమస్ అన్నట్టు. అదేవిధంగా కరీంనగర్లో మనకు మానేర్ రివర్ ఉంది కాబట్టి ఇక్కడ ఇసుక కూడా చాలా ఫేమస్ అన్నట్టు. ఇక్కడ ఇసుక కూడా ఇసుక రవాణా బాగా జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ మానేర్ రివర్ నుంచి దాదాపు తెలంగాణ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి కొన్ని ప్రాంతాలకి కంచెలు సరఫరా అన్నట్టు ఇసుక రవాణా. ఇక ఇది రీసెంట్గా స్మార్ట్ సిటీ అయింది కాబట్టి ఇక్కడికి ఐటీ కంపెనీలు కూడా రావడం జరుగుతుంది మన కరీంనగర్ సిటీకి. ఇక ముందుగా చెప్పుకోవాల్సింది అంటే ఇది ఇక ఎక్కువగా డెవలప్మెంట్ అవుతున్న నగరం ప్రజెంట్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో. సిటీ జనాభా కూడా పాపులేషన్ కూడా పెరుగుతుంది, సిటీ ఏరియా కూడా పెరుగుతుంది అనుకో. అదేవిధంగా ఇటు టూరిజం పరంగా కూడా అభివృద్ధి చెందుతుంది కరీంనగర్ నగరం. అదేవిధంగా మానేర్ డ్యామ్ టూరిస్ట్ పరంగా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న వెమ్లవాడ జాతర సారీ వెమ్లవాడ దేవస్థానం ఇంతకుముందు పాత కరీంనగర్ డిస్ట్రిక్ట్లో ఉండేది, సో ఇప్పుడు డిస్ట్రిక్ట్లు చేంజ్ అయినాయి కనుక ఇది సిరిసిల్ల రాజన్న డిస్ట్రిక్ట్లో వెళ్ళింది అన్నట్టు. మెయిన్గా కరీంనగర్లో మనకు టూరిజం పరంగా ఉమ్మడి కరీంనగర్ డిస్ట్రిక్ట్లో సిటీ అంటే ఉమ్మడి కరీంనగర్ ప్రాంతంలో ఇటు మనకు కొండగట్టు కానీ వెమ్లవాడ కానీ ధర్మపురి అదేవిధంగా కాళేశ్వరం లాంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్న డిస్టిక్ ఇది కరీంనగర్ డిస్టిక్. సో ఇప్పుడు మనకు డిస్టిక్లు చేంజ్ అయ్యి కనుక కరీంనగర్ ఇక సిటీ మనకు స్మార్ట్ సిటీ చేయడం జరిగింది అన్నట్టు. సో మీరు చూస్తుంది కరీంనగర్ యొక్క మెయిన్ రోడ్ వ్యూ అన్నట్టు. సో మనం ఇప్పుడు నిజామాబాద్ నుంచి వరంగల్ వెళ్ళే రోడ్ అన్నట్టు ఇది. సో మనకు ఇదే రోడ్డు వరంగల్ వెళ్ళచ్చు, హైదరాబాద్ కూడా వెళ్ళచ్చు అన్నట్టు. సో ఇదంతా కరీంనగర్ యొక్క మెయిన్ రోడ్ వ్యూ అన్నట్టు. సో ఇంకా రానున్న రోజుల్లో కరీంనగర్ ఇంకా డెవలప్మెంట్ అవుతుంది అన్నట్టు, ఎందుకంటే ఇప్పుడు ఐటీ కంపెనీలు ఇక్కడికి రావడం జరుగుతుంది. అదేవిధంగా స్మార్ట్ సిటీ కాబట్టి మరిన్ని కంపెనీలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. అదేవిధంగా తెలంగాణలో రెండవ అతిపెద్ద బస్ స్టేషన్ ఇక్కడ ఉందన్నట్టు కరీంనగర్ సిటీలో. ఇక వాణిజ్య పరంగా కూడా కరీంనగర్ డెవలప్మెంట్ అవుతుంది. ఇక మెయిన్గా ఇక్కడ గ్రానైట్ అండ్ ఇసుక రవాణా బాగా జరుగుతుంది కరీంనగర్ సిటీలో, ఎందుకంటే మానేర్ రివర్ యొక్క ఇసుక చాలా ఫేమస్ అన్నట్టు. ఇక్కడి అన్ని అన్ని ప్రాంతాలకు సరఫరా అవుతుంది అన్నట్టు. సో ఫ్రెండ్స్ ఇదంతా కరీంనగర్ యొక్క సిటీ వ్యూ అన్నట్టు. ఇక తెలంగాణలో వన్ ఆఫ్ ది డెవలప్మెంట్ సిటీ అన్నట్టు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరింత సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.